हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स मेरंदर एट्लुनारु मेरंदर बागुन्नारा फ्रेंड्स मेरंदर बागुंडालनि नेनु मनस्फूर्तिगा कोरुकुंटुन्ना फ्रेंड्स ई रोजैते ओक चिन्नदि अंटे चिन्न कथ एट्ला अंटे मनं चिन्नप्पुडु मन बुक्स्ललो मनं चदुवुकुनेटोल्लं अंटे जंतुवुलतोने मनकि अर्थमय्येटट्टु मन टीचर्स मनकु चेप्पडं जरिगेदि చిన్నప్పుడు మనం చదువుకున్న బుక్స్లలో చిన్న చిన్న కథలు మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. అందులో ఒక కథ ఏంటంటే చాలా కథలు ఉన్నాయి, అవి నిజంగా ఇప్పుడు మన పిల్లలకు చెప్పుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళకు కూడా ఉన్నాయి, కాకపోతే ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నాయన్నమాట. కాకపోతే మనం విన్నప్పుడు మనకు మన టీచర్స్ మనకు ఒక మంచి ఫీల్తో చెప్పేటోళ్ళు, చాలా అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా ఉండేటివి, అద్భుతంగా ఉండడం కాదు అద్భుతంగా ఉండేటివి. అలా ఒక స్టోరీ ఏంటంటే ముసలి నక్క ఎండ్రకిచ్చ అంటారు. ఒకరోజు ఎప్పుడు నక్క అక్కడి నుంచి పోతూ ఉండేది, ఒక దారిలో పోతా ఉంటే పక్కకు వాటర్ ఉండేది, కొంచెం ఒక పెద్ద చిన్నపాటి చెరువు, అందులో ఒక ముసలి ఉండేది. నక్క రోజు పోయేస్తూ ఉంటా ఉంటే ఈ ముసలి చూస్తూ ఉండేది దాన్ని, నక్క పోతూ ఉంటే వస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉండేది. అయితే ఎండ్రకిచ్చ అంటారు కదా, అది పక్కకుండేది ఈ ముసలి పోయి ఎండ్రకిచ్చతోని ఎండ్రకిచ్చ ఎండ్రకిచ్చ నాకు చాలా రోజుల నుంచే ఆ నక్కని తినాలని ఉంది, కానీ దూరం దూరంగా పోతూ ఉంది, నేను ఇక్కడున్నా అని గమనించి దూరం దూరంగా పోయి దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంది. నీకు ఒక ప్లాన్ చెప్తా, నాకు దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి, నేను తినేస్తా అని చెప్పింది. సరే ఓకే, ఆ ప్లాన్ ఏంటిదంటే ఎండ్రకిచ్చ పోయి నక్కతో అనాల, నక్క బావా నక్క బావా, చాలా రోజుల నుంచి అసలు ముసలి నేను ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, కానీ ఈరోజు చచ్చిపోయే స్థితిలో ఉంది, ఒక్కసారి నిన్ను చూసి నీతో మాట్లాడి చచ్చిపోవాలనుకుంటుంది, ఒక్కసారి వచ్చి పలకరియరాదు అని ఎండ్రకిచ్చ చెప్తుంది నక్కకి. అవునా, నక్క ఆలోచిస్తూ ఉంటుంది, అదేంది ముసలి నన్ను చూడడం ఏంది, నా కోసం బాధపడడం ఏంది, నన్ను చూసి చచ్చిపోతా అనడం ఏంది అని దానికి ఆలోచన డౌట్ వచ్చిందనమాట. నమ్మకం లేదు, డౌట్ వచ్చి ఎండ్రకిచ్చతోనే నక్కేమంటుందంటే, అదేంది మా ఊళ్ళో అందరు చెప్పారు మా పెద్దోళ్ళంతా, చచ్చిపోయిన ముసళ్ళు తోకలాడిస్తాయట కదా అని అంటే, దానికి దీన్ని తినాలనే ఆరాటంలా దీని మాటలు విని అది తోక ఊపింది ముసలి. అప్పుడు నక్కకి ఏమర్థమైంది అంటే చాలా తెలివిగా నక్కేం చేసింది, ఆ మాట అనేసరికి అది ముసలి తోకూపేసరికి దీనికి అర్థమైపోయింది, అమ్మ నన్ను తినడానికి ఎంత ప్లాన్ వేసింది ముసలి అని చెప్పి అక్కడి నుంచే తప్పించుకొని వెళ్ళిపోతుంది. అంటే నక్కని చాలా తెలివి కల్లది అంటారు, లేదంటే జిత్తులో మారి నక్క అని అంటారు. అంటే ప్రమాదకరమైన సందర్భం నుంచి ఎట్లా తప్పించుకుంది నక్క అనేది ఇక్కడ, అంటే జంతువులు మాట్లాడుకోవడం ఏంది అనుకోవచ్చు, కానీ ఇది కథ కదా, కథల జంతువులు మాట్లాడుకుంటాయి అంతే. అంటే అక్కడ నుంచి ఆ నక్క తప్పించుకోవడం జరిగింది తెలివిగా. చాలామంది అవతల వ్యక్తులు ఏందని గమనించరు, పోయి ఆ ఉచ్చులలో చిక్కుకుంటూ ఉంటారు. అంటే ఇది స్టోరీ, ఇది జస్ట్ స్టోరీనే, కాకపోతే మనం అనవాయించుకోవాలనుకుంటే అనవాయించుకోవచ్చు. అంటే చాలా వరకు ఆలోచించకుండా బిజినెస్లో కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, మనము తెలుసుకోకుండా వెళ్ళిపోయి అలా ఇరుక్కొని చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటా ఉన్నాం అన్నమాట. అట్లా కాకుండా అవతల ఏంటి అవతల వ్యక్తి ఆలోచన, ఏ ఆలోచనతోని మనల్ని ఏది చేస్తున్నారు అనేది గమనించగలగాలి. అదే వివేకం అంటే, జ్ఞానం అంటే అదే. అంటే నక్క అక్కడ తెలివిగా అసలు ఒక్కటే ఒక మాట, మా ఊళ్ళో అందరు చెప్పారు కదా చచ్చిపోయిన ముసలి తోకాడిత్తదట కదా అనేసరికి ఆ మాట అనేసరికి ఆ పిచ్చిది దీన్ని తినాలనే ఆరాటంలో ఆ ముసలి తోకూపింది అక్కడ, ఇది చాలా తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది.
అందుకనే మనం కూడా ఎక్కడైనా కావచ్చు మనల్ని ఎవరైనా క్లోజ్ అయిపోయి తొందరగా మనకి చేద్దామా ఇట్లా కలిసి చేసుకుందాము కలిసి ఇట్లా టీం వర్క్ చేద్దాము అట్లా ఇట్లా అని ఆరాట పడుతున్నారంటే అక్కడ కొంచెం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళు నిజాయితీగా పని చేయగలరా, నిజంగా మనల్ని పిలుస్తున్నారంటే ఏంటి అనేది చాలా ఆలోచించాలన్నమాట. అట్లయితే మనం కొంచెం మనం చేసుకునే పనులల్లో తెలివిగా ముందుకెళ్ళగలం, మనం ఏదైతే అనుకుంటామో దాంట్లో సక్సెస్ కాగలం. కానీ గుడ్డిగా నమ్మేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి అన్నీ డిస్టర్బ్ చేసుకోవడం అనేది చాలా ప్రమాదం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ అక్కని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.